ప్రేమించేవారు అనే ఒక చిన్న అంశాన్ని మనం మాట్లాడుకుందాం. దేవుని సేవించేవారు మనమందరము కూడా ఎవరము? దేవుని, మళ్ళీ చెప్తున్నాను అనుమానం లేకుండా అందరూ ఒకేసారి చెప్పండి, మనమందరం ఎవరు? వెరీ గుడ్. దేవుని సేవించేవారం అయితే, లేదా యేసుక్రీస్తు ప్రభుని మనం సేవించేవారం అయితే మన జీవితంలో ఏం నెరవేరుతుందో అని చెబుతున్నారు. మరోసారి ఆ వచనం చూద్దాం, చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడించాలి. ఇప్పుడు మనం సేవించేవారం అన్నాం, తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఆయన్ని వెంబడించాలి. అప్పుడు ఇప్పుడు ఆయన వెంబడిస్తే, ఆయన అనుసరిస్తే, ఆయన వెంటే వింటే, ఆయనకి ఎప్పుడూ కూడా దూరం కాకుండా జీవిస్తుంటే కనుక, అదండి సేవించటం అంటే. సేవించటం అంటే ఏదో ఆదివారం కాబట్టి వచ్చామని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలునండి, అది కాదు సేవించటం. ఎల్లప్పుడూ ఆయనను వెంబడించేవారిగాను ఉండాలి సేవించటం అంటే. ఒకడు నన్ను సేవించిన ఎడల అతడు నన్ను వెంబడిస్తాడు, వెంబడించాలి ఆజ్ఞదాయకంగా. అతడు నన్ను వెంబడించాలి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నన్ను సేవించే నా సేవకుడు కూడా ఉంటాడు. నేను ఎక్కడ ఉందునో అక్కడ, ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఆయన పరలోకంలో ఉంటే పరలోకంలో ఉంటాం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాం అన్నమాట. ఎప్పుడు? ఆయనను సేవిస్తే. సేవించటం అంటే ఆయనను వెంబడిస్తే, సేవించినట్లు వెంబడిస్తాడు. అలా సేవిస్తే ఆయన ఎక్కడుంటాడో మనం అక్కడ ఉంటాం. ఏమంటే ఈ లోకంలో ఆయన నమ్మిన మాత్రమే, నమ్మినంత మాత్రమే ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళిపోతున్నామంటే ఎందుకు అనుకుంటున్నారు? వాక్యం చెబుతుంది, ముందే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఏమని తెలుసా? నన్ను సేవించిన వాడు నాతో ఉంటాడు. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నీ ప్రభువైన యెహోవాను సేవింపవలెను. ఇది ఆజ్ఞలన్నింటిలో మొట్టమొదటి ఆజ్ఞ. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిస్తాడు. ఇప్పుడు నన్ను సేవించేవాడు నేను ఎక్కడుంటాడో అక్కడుంటాడు, ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఉండటం అదొక విషయం అయితే, రెండో విషయం చెప్పమంటారా? కింద చూద్దాం. ఒకడు నన్ను సేవించినట్ల నా తండ్రి అతన్ని కనపరుస్తాడు. ఎవరు కనపరుస్తారట? దేవుడే కనపరుస్తారట, దేవుడే కనపరుస్తారట. ఎంత మంచి మాట అండి. ఆయన ఎక్కడుంటాడో అక్కడుంటాడు. రెండు, దేవుడే వాణిని కనపరుస్తాడు. ఒకరోజు అహష్వేరోష్ గారికి నిద్ర పట్టలేదు, అర్ధరాత్రి మెలకు వచ్చింది, నిద్ర పట్టట్లేదు ఎంతసేపటికి సరే అని రాజ్య సమాచార గ్రంథం తెచ్చి చదవండి వింటానన్నాడు. అంటే వింటూ నిద్రపోదామన్న ఆలోచనతో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆ సమాచార గ్రంథం తెచ్చి రాజ్యంలో ఇంతవరకు ఏం జరిగిందో చదువుతూ చదువుతున్నప్పుడు మొర్దుకై గురించి చదువుతున్నారు. మొర్దుకై రాజుగారి ప్రాణాలను ఇద్దరు షండులు తీయాలనుకున్నప్పుడు కాపాడాడు మొర్దుకై అని రాయబడింది. వెంటనే నిద్ర కళ్ళతోటే అర్ధరాత్రి లేచాడు కదండి, మరి చదువుతున్నాయని ఆపి మొర్దుకై నన్ను కాపాడాడు కదా, అప్పుడు నేను ఏమైనా బహుమానం ఇచ్చానా, ఏమైనా రాసుందా చదవమంటున్నాడు. లేదు ప్రభు, ఏమి మీరేమి బహుమానం ఏమి ఇవ్వలేదండి రాజా అన్నారు. అలాగా అరే చూసావా, ఆయన నాకు ఎంతో ఉపకారం చేశాడు, నేను ఆయనకేమీ చేయలేకపోయాను అనుకుంటూ ఉన్నప్పటికే ఈ మొర్దుకైని చంపించేద్దామని హామను రాజుగారి మాట కోసం వచ్చాడు. ఆ రాత్రి ఒక పనివాడు వచ్చి, సైనికుడు రాజా హామను వచ్చారు మిమ్మల్ని దర్శించాలట, అంటే ఈ రాత్రి వచ్చాడా రమ్మను. హామను ఏ ప్లాన్లో వచ్చాడు? మొర్దుకైని చంపించడానికి వచ్చాడు. ఇప్పుడు రాజు అంటున్నాడు, ముందు హామాను ఏం చెప్తాడో వింటలేదు, ఎందుకంటే అసలు నిద్ర పట్టుకున్నాడు. ఈయన నిద్ర పట్టుకున్న దగ్గరికి వెళ్ళామనుకోండి మనం చెప్పేదండో,
అసలు నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదండి అని చెప్తుంటాడు. అలాగే రాజుగారు హామాన్తో చెప్తున్నాడు, రాజు గణపరచన అపేక్షించువానికి ఏమేం చేయాలంటావు అన్నాడు. ఇక ఈయన వచ్చిన మాట మర్చిపోయాడు. ఎందుకు వచ్చాడు హామాన్ గారు? అది ఉంటే తర్వాత చూద్దాం రాజా. అసలు నాకు నిద్ర పట్టక నేను ఎందుకు వచ్చానంటే, ఒకడు నాకు నమస్కారం పెట్టట్లేదు. నీ సంగతి ఏంటి? నీకు నిద్ర పట్టకేమన్నావా? కారణం ఏంటి? ఒకడు నన్ను కాపాడాడు. కాపాడినందుకు రాజుకు నిద్ర పట్టట్లేదు, నమస్కారం పెట్టినందుకు హామానుకు నిద్ర పట్టట్లేదు. ఇద్దరు కూడా ఒక వ్యక్తి గురించి నిద్రపోగొట్టుకున్నారు తెలుసా మీకు? మృద్దుకాయ. ఇప్పుడు వచ్చాడు హామాను, మృద్దుకాయని ఎలాగైనా చంపించేద్దామని ఉరికాయ సిద్ధం చేశాడు. ఇక రాజుగారు ఊ అంటే చాలు, రేపు పొద్దున్న ఊరు తీసేస్తాడు. రాత్రి వచ్చాడు. ఈ రాత్రి ఈయనకి నిద్ర పట్టలేదు, ఆయనకి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాడు. మీకు మాట చెప్పమంటారా? మీరు దేవుణ్ణి సేవించేవారైతే, దుష్టుడు మిమ్మల్ని చంపాలనుకుంటున్నప్పుడే దేవుడు మిమ్మల్ని గణపరచాలనుకుంటూ ఉంటాడు. సరే, హామాన్ ఇంటి దగ్గర బయలుదేరాడు, ఇక్కడ ఈయన నిద్ర పట్టక లేచి కూర్చున్నాడు. హామాన్ మొర్దుకేం చంపడానికి వస్తున్నాడు, ఈయన నిద్ర పట్టక మొర్దుకేకి ఏం చేద్దామని చూస్తున్నాడు. బాగుంటాయండి దేవుని ఆలోచనలు, చాలా అద్భుతంగా ఉంటాయి, అర్థం చేసుకోవాలి. కానీ ఎందుకంటే మొర్దుకే దేవుని సేవించేవాడు, దేవుని సేవించేవాడు. ఏమండి మీరు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పండి హేమని? ఏమండి చాలా నష్టం వచ్చేసిందండి, లేకపోతే అనారోగ్యం అండి, మా ఇల్లు కద్ద చేసేస్తున్నారండి, అప్పులు పాలు అయిపోయామండి, అదండి ఇదండి, ఏం చేద్దామండి అంటే నేను చెప్పేది ఒకటే, ప్రార్థన చేద్దాం అంతేనా? ఇంకేమన్నా అంటానా? అలాగమ్మా, అలాగైతే ఇలా చేయమ్మా, ఏమన్నా అంటానా? నాకు కష్టం వచ్చినా ఏం చేస్తాను, మీకు కష్టం వచ్చినా ఏం చెబుతాను? ఆయన సేవించడం తప్ప ఇంకేం లేదు. ఈ మొద్దుకే గురించి చూడండి, రాత్రి ఏం జరుగుతుందో ఆశ్చర్యం ఆలోచించేస్తుంటే. ఇప్పుడు రాజు గణపరచన అపేక్షించువానికి ఎలా చేయాలని అడుగుతున్నాడు రాజుగారు. ఇక మొర్దుకై గురించి ఆలోచన మానేసి హామాను తన గురించి ఆలోచించుకోవడం మొదలెట్టాడు. ఏమని? రాజు గణపరచాలనుకుంటున్నాడు ఎవరిని? ఎవరిని? మొర్దుకని అనుకోవట్లేదు ఈయన, నన్నే గణపరచాలనుకుంటున్నాడని ఎక్కడ లేని ఆశలని చెప్పేశాడండి. ఏముంది రాజా, మీరు గణపరచాలంటే ఏమీ లేదు, ఆ నిండు సభలో ఇదిగో నాకింత ఉపకారం చేశాడు, ఈయన గౌరవంగా చూడండి అంటే సరిపోద్ది కదా అనొచ్చు. అలా అనలేదు. రాజుగారు గుర్రం కావాలట ఈయనకి, ఇప్పుడు రాజుగారు బట్టలు కావాలట, రాజుగారి కిరీటం దండం అబ్బో, ఇప్పుడు ఎవరైనా ఈయనే రాజు అన్నట్టు. అంటే ఈయన ఆశ ఏంటంటే ఒక్కరోజు ముఖ్యమంత్రిలాగైనా ఉందామని ఆశ అనమాట ఈయనకి, ఒక్కరోజు రాజుగారిలాగైనా ఈ దేశంలో సంచరిద్దామని ఆశ హామాన్ గారికి. అలా చేయాలంటామంటే తప్పకుండా చేయాలి. అంతేకాదండి, ఘనుడైన ఒకడు మీ సన్నిధిలో ఉన్నాడు, ఆ గుర్రాన్ని పట్టుకుని నడుస్తూ నడుస్తూ రాజు గణపరచన అపేక్షించి వానికి ఈ విధముగా జరుగుతుంది అని చెప్పాలట. అంతా బాగానే ఉంది. అసలు హామాన్ గారి ఆలోచనల్లో ఒకవేళ రాజుగారి దృష్టిలో మొర్దుకే కూడా గొప్పవాడు అనుకుంటే మొర్దుకే గుర్రం నడపాలి, హామాను గుర్రం ఎక్కాలి. ఇది హామాను హృదయంలో ఉన్నది. కానీ రాజుగారు ఏమనుకుంటున్నారు? మొర్దుకే గుర్రం ఎక్కుతాడు, నువ్వు గుర్రం నడుపు. హామానికే చెప్పాడండి ఆ పని. ఎవరినైతే చంపేద్దాం అనుకుంటున్నాడో హామాను, ఆ మొర్దుకే గుర్రం ఎక్కాడు రాజవస్త్రాలు వేసుకుని. ఈ హామాను గుర్రం నడుపుకుంటూ వెళ్తున్నాడు. రాజు గణపరచన అపేక్షించు వానికి ఇలా జరుగుతుందని పాపం చెప్పడానికి ఇష్టం లేకపోయినా సరే చెప్పాలి, తప్పదు కదా. మరి చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి దేవుని కార్యాలు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకు తెలుసా? మొద్దుకే దేవుని సేవించేవాడు. మొద్దుకెవరు? నేను చెప్పేది ఏంటంటే, అసలు రాజు గణపరచని అపేక్షించేవాడికే ఇలా జరుగుతుంటే పాయింట్, దేవుడు గణపరచని అపేక్షించేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎవరైనా యేసుక్రీస్తును సేవించేవారు ఉంటే ఏం బాబు బాలాజీ నిద్రపోలేదు రాత్రి, ప్రార్థనలో కూడా కనపడలేదు, మళ్ళా వేసేస్తాడు కొనుక్కు. దేవుడు గణపరచని అపేక్షించే వారు ఇంకెలా ఉంటారు బాగా ఆలోచించండి. అంటే మనం ఎలా బ్రతకాలో తెలుసుకోండి అంతే. నేను ప్రభును సేవించేవానిగా సేవించేదానికి ఉంటే చాలా బ్రతుకు ధన్యమైపోయినట్టే. ఏం చేయక్కర్లేదండి, మనం ఉన్న చోట ఆయన ఎలా సేవించాలో తెలుసుకోవాలంతే.
ఇంకా మన జీవితాల గురించి మనం ఆలోచించుకోకర్లేదు, మన బిడ్డల గురించి మనం ఆలోచించుకోకర్లేదు. మీరు ఆ ఒక్కటే ఆలోచించాలి, మిగతా అన్నీ ఆలోచిస్తుంటారు, అన్నీ ఆలోచించి ఏడుపు మొఖాలతో వస్తుంటారు. ఎందుకంటే మన వల్ల ఏం కాదు కదా, మరి మనం చెయ్యాల్సిన పని ఒకటి ఉంది, ప్రభువును సేవించటం. అంతే, మిగతావన్నీ చేసేది ఎవరు? దేవుడు. మిగతావన్నీ చేసేది ఆయన. మనం చేయాల్సింది మనం చేస్తే చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తారు. కానీ ఇది మనం నమ్మడం లేదు. అంతే కదండి, నమ్మట్లేని గురించే కదండి ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నారు ఆయన. నమ్మాలి, ఏ బాధ లేదు, దేని గురించి ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు నేను ఆయన ఎలా సేవించాలి, నేను ఏ విధంగా సేవించాలి ఆయన్ని అని మీరు ఆలోచించగలిగితే మీ కార్యములన్నీ సఫలం చేసే దేవుడు ఆయన. మీ కార్యములన్నీ, మీకు ఏది మంచిదో మీకు తెలీదు, దాన్ని జరిగిస్తారు ఆయన. విడిచిపెట్టరు ఆయన, మర్చిపోయే దేవుడు కాదు ఆయన. తప్పకుండా మన జీవితాల్లో నేనున్నానని నిరూపించడానికి కార్యాలు చేస్తాడు ఆయన. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును సేవిస్తే ఆయన ఎక్కడుంటామో మనం అక్కడుంటాం. ఆయన ఎక్కడుంటారు? పరలోకం. యేసుక్రీస్తు ప్రభువును మనం సేవిస్తే సాక్షాత్తు దేవుడే మనల్ని గణపరుస్తారు. ఇంతకీ ఎక్కడ సేవించాలి మనం? మన బ్రతుకులోనే, ఒక చిన్న బ్రతుకు ఇది. ఈ బ్రతుకులో మనం ఆయనకి సేవ చేస్తే చాలు, ఈ బ్రతుకులో ఆయన కలిగి జీవిస్తే చాలు, అంతే. సరే, ఇక సేవించటం అంటే ఏంటో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయన చెబుతున్నారు వెంబడించటం, అనుసరించటం, ఆయన మాట ప్రకారం చేయటం. ఈ మాటలన్నీ అర్థం వస్తాయి వెంబడించటంలో. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతారు. ఆ ఉపమానం మనకు తెలుసు. నమ్మకమైన దాసుని కనుగొంటూ ఉంటాడు ఆయన. అంటే సేవించటం అంటే ఏంటి? నమ్మకత్వాన్ని కనబరుచుకోవాలి కదా మనం. మరి దేవుని పట్ల నమ్మకత్వాన్ని కనబరుచుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఉపమానం మనకు తెలుసు, అంతా చదవడానికి సమయం లేదు. కానీ మనకి రాజకుమారుడు ఒక ఆయన దేశాంతరం వెళ్ళిపోతున్నాడు. తన పనివారిని పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. పనివారులు ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చాడు. మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు 19వ వచనం, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులను సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, భలా, నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము. చూసారా ఎవరి సంతోషంలో పాలు పొందాలట? కొంచెం నమ్మకంగానడట, నా సంతోషంలో నువ్వు పాలు పొందు. అక్కడ యేసుక్రీస్తువారి మాటలో కూడా అదే చదివా, ఇప్పుడు ఉపమానంలో కూడా అదే అర్థమవుతుంది మనకి. నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, భళ, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. చూసారా, భళ 5 తలాంతులు ఇచ్చి 5 తలాంతులు సంపాదించి తెచ్చిన వాడు ఉన్నాడు కదా. 5 తలాంతులు ఇవ్వగా 5 తలాంతులు సంపాదించాడు. మొత్తం ఎంత తెచ్చాడు ఇప్పుడు? 10. భళ, నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో.
ఇప్పుడు రెండుకి రెండు తెచ్చాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకున్నావు, ఎక్కువలో నాతో పాటు కూడా నమ్మకంగా ఉండు కానీ. ఏంటి తలాంతులు, ఏంటి ఏంటి తలాంతులు, వేటిని వీరు వృద్ధి చేశారు అంటే, ఇప్పుడు మనం ఆలోచించగలిగితే దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యమే తలాంతు. నీకు దేవుడి ఆయన పని నిమిత్తం తన సేవకునిగా సేవకురాలిగా నిన్ను స్వీకరించిన తర్వాత ఆయన ఏ ఏ విషయాలు నీకు సామర్థ్యం ఇచ్చాడు, ఆయన నువ్వే ఎలా సేవించాలి ప్రభుని. ఇప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నాడు, ఐదు కూడా పక్కన పెట్టి నా యజమానికి ఇష్టమైన కార్యం ఇంకేదైనా ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అనుకుంటే ఏమైనా అర్థం ఉందా చెప్పండి? ఇంకా అర్థం లేదు. దేవుడు నిన్ను వాడుకునే ఒక మార్గం ఉంది, నిన్ను ఉపయోగించుకునే ఒక సరళమైన త్రోవ ఉంది, దానిలో నువ్వు ఆలోచించాలి. ఇంకేదైనా చేద్దాం అనుకుంటుంటే అది కుదరదు. అది దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని తెలుసుకోవాలి మొదట. దేవుణ్ణి ఏ విషయంలో మనం సేవించాలో ఆ నమ్మకత్వాన్ని ఎలా కలిగి ఉండాలో అది నీకు తెలియాలి. చాలామంది వస్తుంటారు పోతుంటారు దేవుని సన్నిధికి, ఏమంటే ఏదో వచ్చానండి సరదాగా అనేవారు కొందరైతే, అదే కొంచెం కష్టాలు ఉండి వచ్చామని వారు కొందరు. వీళ్ళు సేవించేవారు కాదు, అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే మీలో కానీ అలాంటి వారు. ఓ రాయి వేద్దామనండి ఎందుకైనా మంచిది అంటుంటారు చాలా. ఒక రాయి వేద్దామని వస్తారు కొంతమంది, రాయిలు కట్టేయకండి దెబ్బలు తగ్గుతాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే నమ్మకంగా ఉండాలి, సేవించాలి. ఇప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడా, నువ్వు యజమానిని సేవించడం అంటే అర్థం ఏంటని అతను అడిగితే చెప్తాడు, నమ్మకంగా ఈ ఐదు తలాంతుల్లో ఉండాలి, వీటిని ఉపయోగించాలి. దేవుడు ఆ సామర్థ్యాన్ని నాకు ఇచ్చారు, లేదా యజమాని నాకు ఇచ్చారు కాబట్టి ఆయన కొరకు నేను ఏదైనా చేయాలి, దాన్ని ఉపయోగించాలి. ఐదు తలాంతులను పక్కన పెట్టి ఇప్పుడు ఐదు ఎలా సంపాదిద్దాం అది నీకు అనవసరం. ఐదు ఇచ్చాడు గనక వాటిని బట్టి నువ్వు ఎలా సంపాదించాలి, రెండు ఇచ్చాడు గనక వాటిని బట్టి నువ్వు ఎలా సంపాదించాలి, మరియు ఒకటే తీసుకున్నాడు మళ్ళీ అంటాడు ఈ ఒకటితో ఏమవుద్ది, మహా అయితే ఇంకొకటి సంపాదిస్తానేమో నాకు అది ఇష్టం లేదు అది దాచిపెట్టి వచ్చేసాడు. సరే, దేవుడు ఏ విషయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏ సామర్థ్యాన్ని మనకి ఇస్తున్నారో దాన్ని ఎరగని గుర్తించని వారు మనలో ఉన్నారు. గుర్తించరు. దేవుడు కొంతమందికి కొన్ని సామర్థ్యాలు ఇస్తుంటాడు, కొంతమందికి పాట పాడటం రాదు, ఇంకా సామర్థ్యం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించి 100 సార్లు ప్రయత్నించిన అలాగే ఉందనుకోండి, ఇంక నీ సామర్థ్యం అది కాదు, నువ్వు డ్రాప్ అయిపోవటం మంచిది. ఇంక వేరే ఏదుందో నీ సామర్థ్యం, ప్రార్థన చేయగలవేమో, ఏమైనా పరిచర్య చేయగలవేమో, ప్రభు కొరకు అనేక ఆత్మల్ని పట్టుకునగలవేమో, ఇంకే విషయంలో నువ్వు ఉపయోగపడతావో అది చూడాలి. అది చూడాలి. మొన్న మధ్య మందిరంలో నుంచి ఇద్దరు పిల్లలు వెళ్ళి మ్యూజిక్ నేర్చుకుని వచ్చారు, డ్రమ్ము కొడుతుండేవారు. మిగతా వాళ్ళు కూడా కర్ర పుల్లలు తీసుకొచ్చి కొడుతుండేవారు. నేర్చుకున్న వాళ్ళు ఇద్దరు, మొదలెట్టిన వాళ్ళు ఎంతమంది, ఆపేనరా బాబు అన్నాను నేను. ఎవరు కూడా పోయాడు ఇప్పుడు దాంట్లో, నేర్చుకున్నాడు కూడా పోయాడు. నష్టం ఏర్పడుతుంటుంది, అర్థమైంది మీకు? అంటే మనకు పాట రాదనుకోండి, పాట విని వారు మనసు పొందాల్సిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ సమయానికి మనమే పాడామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి. మిమ్మల్ని ఏమంటలేదు నేను, నా మీద నాకు కూడా అలాంటి డౌట్ వస్తుంటుంది. నేను పాడితే అన్న లాభం ఉంటుంది అంటావా దేవునికని? ఇంకా కుదరదు, నష్టం అది. ఎందుకంటే నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు, ఈ తలాంత ఏంటో గ్రహించుకోలేకపోతున్నావు. నీకు దేవుడు ఇవ్వని సామర్థ్యమే వెళుతున్నావేమో, అది నీకు నష్టమే. నీవప్పుడు దేవుని సేవించే బిడ్డగా నువ్వు ఉండలేవు. నువ్వు గ్రహించుకోవాలి నీ భక్తిలో దేవుడు నన్ను ఏ విధంగా నన్ను తన పనికి ఉపయోగించుకోబోతున్నారో నీకు తెలియాలి. నేను ఏం చేయాలి, నా పని ఏంటి, నా కర్తవ్యం ఏంటి, ప్రభు నాకేమిచ్చారో, నాకేమిచ్చారు నీకు తెలియాలి. అది నీకేమిచ్చారో నీకు తెలియాలి. ఒకవేళ మొదట్లో నీకు అది చేత కాకపోయినా దాంట్లో నీకంటే బాగా రాణించే వాళ్ళు ఉండరు, అది నీకు తెలియాలి. నీకేమి ఇవ్వలేదా తలంత,
అయితే ఇంకా మిగతా ఉన్నాయి కదా, ఏదో ఒకటి. ఏ విషయంలో నీకు ఇంట్రెస్ట్ బాగా ఉంటుందో, దేవుడిని ఏ విషయంలో రేపుతున్నాడో, ఆ విషయంలో ముందుకు సాగుతుండాలి. ఐదు తీసుకున్నాడు, ఐదు సంపాదించాడు. రెండు తీసుకున్నవాడు రెండే సంపాదించాడు. రెండు తీసుకున్నాడు, ఐదు సంపాదించలేదు, రెండే సంపాదించాడు. ప్రభువుకు తెలుసు వీడికి ఐదు సంపాదించే సామర్థ్యం ఉంటే ఐదు ఇచ్చేవద్దు కదా. ఒకటి ఇచ్చాడంటే ఇంకెన్ని సంపాదించగలడు అతడు? ఒకటే. మరొకటి సంపాదించగలడు, కానీ ఇతడు సంపాదించలేదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీ విత్తన చోట కోయేవాడు, చల్లన చోట పంట కూర్చుకునేవాడు అనైనా కట్టిండు అని నెరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నువ్వు తీసుకో అంటున్నాడట. ఆయన ఏమన్నారు తెలుసా? అప్పుడు సోమరమైన చెడ్డ దాసుడా. ఈ దాసుడికి రెండు పేర్లు పెట్టాడు ఆయన. ఒకటి సోమరుడు, బద్ధకస్తుడు. రెండు చెడ్డోడు. చూసారా? అంటే దేవుని సేవించేవాడు ఎవడైనా సరే దేవుని వెంబడించకుండా, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా కనుక సేవించేవాడైతే వాడు చెడ్డవాడు, సోమరి. అంతే, వాడు వెళ్ళిపోయేది చివరికి నరకాగ్నికే. జీవితాంతం చర్చలో ఉంటాడు, కానీ వెళ్ళిపోయేది అక్కడికే, వెళ్ళిపోయేది అక్కడికే. ఇది హెచ్చరిక అనుకోండి, లేకపోతే నా విజ్ఞప్తి అనుకోండి. మొత్తానికి దేవుడు మిమ్మల్ని ఏ విషయంలో రేపుతున్నాడో గమనించండి, లేకపోతే నష్టపోతారు. అది చెప్తుంటా, నష్టపోతారు. ఇప్పుడు చూడండి, ఐదుకి ఐదు సంపాదించిన వాడితో అంటున్నాడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నమ్మకం కలిగిన వాడు, నువ్వు నమ్మకస్తుడు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఎక్కువలో నమ్మకంగా ఉండవు, నీ యజమానుడి సంతోషంలో పాలు పొందు. ఇది ప్రభువును సేవించటం అంటే. అలాగే రెండు తీసుకున్న వాడితో కూడా చెప్తున్నాడు, నీ యజమానుని సంతోషంలో పాలు పొందు. ఇది ప్రభువును సేవించటం అంటే. మీకు అర్థమైందా? విమర్శించేవారుగా మనం ఉండకూడదు ఏ విషయంలో కూడా. నా సామర్థ్యం ఏంటో నాకు తెలిసిందనుకోండి, నేను పనిలో బిజీ అయిపోతుంటాను, ఇంకెవరి గురించి మాట్లాడుకోలేను నేను. నా సామర్థ్యం ఏంటో నాకు తెలియాలి, నా తలాంత ఏంటో నాకు తెలియాలి. తెలియకపోతే మట్టుకు మిమ్మల్ని దుష్టుడు వాడుకుంటాడు. అందుకే చెడ్డదాసుడు అన్నాడు ఆయన. సోమరి దేవుని పనికి ఉపయోగపడరు, దేవుని పనికి ఉపయోగపడరు. ఇప్పుడు దేవుని కార్యం జరుగుతుంది, దీనికి నేను ఎలా ముందుకు దీన్ని తీసుకెళ్ళాలి? ఈ ఆలోచన ఎవరికి వస్తుంది తెలుసా? నమ్మకమైన దాసులకు వస్తుంది. కొంతమంది ఈయనకి పని బాట లేదు, ఎలా చేస్తుంటాడు అంతే, ఇంకా ఇలా మాట్లాడుతుంటారు, సోమరి చెడ్డ దాసుడా అంటున్నారు యేసుక్రీస్తు వారు. మనం సేవించాలి ఆయన్ని, ఆయనకి సలహాలు ఇవ్వకూడదు. మనం ఏం చేయాలి? సేవించాలి, సేవించాలి. అది సేవ అంటే, అది పరిచర్య అంటే. ఎంత బాగుందో చూసారా? ఇంతకి దేవుని సేవించేవాడు ఎవడంటే నువ్వు సేవిస్తున్నావా? సేవించడంలో వచ్చే లాభాలు ఏంటి చెప్పండి? ఒకటి, ఆయన ఎక్కడుంటాడో నువ్వు అక్కడ ఉంటావు. రెండు, ఆయన నిన్ను గణపరుస్తాడు. ఈ రూటు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా రెండు నెరవేరుతాయి. ఈ రూట్ కరెక్ట్గా ఉండాలి, నా రూట్ కరెక్ట్గా ఉండాలి, మధ్యలో డిస్టర్బ్ అవ్వకూడదు. నేను ఆ నమ్మకత్వాన్ని కలిగి ఆయన సేవించేవానిగా ఉండాలి. ఒకవేళ అలా లేవనుకోండి, మనం తీర్పు తీర్చబడతాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు ప్రతిఫలం ఇచ్చేది కూడా ఎవరన్నమాట? ఆయనే. చూడండి, సత్క్రియలు ఓపికతో చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్యజీవం ఇస్తాడు. సత్క్రియలు ఓపికతో చేస్తూ మహిమ ఘనత అక్షయత దేవునివి వెతికే వారికి నిత్య జీవిస్తాడు. అయితే చూడండి జాగ్రత్తగా, భేదములు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వస్తాయి. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, ఈ పదం చాలా బాగుంటుందండి, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు. ఎవరైనా కానివ్వండి, మొదట యూదునికి కానీ గ్రీసు దేశస్థునికి కానీ. అంటే యూదుడంటే ఎవరంటే నమ్మినవాడు,
గ్రీసు దేశ స్త్రీని ఎవడంటే అన్యుడు, అంతే కదా. క్రైస్తవుడు అన్యుడు ఎవరైనా కానివ్వండి, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమ వేదన, శ్రమ వేదన. దేనికి దేనికి అని అడిగాను నేను. కాదు, దేనికి శ్రమ, దేనికి వేదన? ఆత్మకు. దేనికి? ఆత్మకు. మీలో ఎవరైనా ఆత్మ విషయంలో శ్రమ పడుతున్నారు, వేదన పడుతున్న వారు ఉన్నారా? ఆత్మ విషయంలో నలిగిపోతున్న వారు ఉన్నారా? అయితే మీకు తెలియకుండానే దుష్కార్యంలో పాలుపుచ్చుకున్నారు మీరు. ఆత్మ విషయంలో శ్రమ కలిగేది అక్కడే. శరీరానికి రోగం లేదు, అప్పులు బాధ లేదు, ఏ సమస్య లేదు, దిగాలుగా ఉంటాం ఇలాగా. ఏంటి ఏమో ఎందుకు బతుకుతున్నా నాకే అర్థం కావట్లేదు అంటుంటాడు, బతకం లేదంటుంటాడు. అయిపోయా నువ్వు, నీ ఆత్మకు శ్రమ వేదన వచ్చేస్తుంది. లోకంలో మనుషులకు పట్టింది ఇదే. ఒకవేళ మనలో ఎవరికైనా వస్తుంటే చెప్పండి, ఈ ఫీవర్ మొదట్లో ఉండగానే దీన్ని తీసేయాలి, ముదిరిందంటే ఏం చేయలేం. ఆత్మ నశించిపోద్ది, ఆత్మకు శ్రమ, ఆత్మకు వేదన, దుష్కార్యంలో పాలు పుచ్చుకుంటున్నవారు చాలామంది అంటుంటారు. ఏంటోనండి బాగోట్లేదండి, మధ్య గుండెల్లో వేదన గాను దుడుకు గాను ఉంటుందండి అంటుంటారు. ఒకటే చెప్తాను ప్రభు, నమ్ముకోండి అంతే. ఎందుకండి, మీరు ఏ దుష్కార్యంలో ఉన్నా సరే దాని నుంచి మిమ్మల్ని విడిపించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలతో మిమ్మల్ని చేర్చడానికి ఆయనే సమర్థుడు. వేదన పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తుంటారు, లోపల మాత్రం కృంగి కృషించిపోతుంటారు. ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం, ఆయన జంతకు రావాలంతే. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. చూస్తారు అదే వాక్యం చెప్తుంది చూడండి. ఆత్మకు ప్రతి మనుషుని, ఎవరికి దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమ వేదన కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమ ఘనత సమాధానం కలుగుతాయి. సత్క్రియ, దేవుని క్రియ, వాక్యపు క్రియ. నువ్వు జాతి నిమిత్తం ఎవరైనా కానివ్వండి, అన్యుల్లో నుంచి వచ్చినా లేదా దేవుని జనాంగంలో నుంచే వచ్చినా, అంటే అక్కడ యూదులతో, యూదుల గురించి అన్యుల గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు. నీకు సమాధానం ఎప్పుడుంటుందో తెలుసు, సత్క్రియ ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే ప్రభు నీకు అప్పగించిన పనిని నమ్మకత్వంతో చేయాలి. అదే ఆయన వెంబడించటం, అదే ఆయన వెంబడించటం. సేవించటం అంటే ఏంటి? ఆయనని వెంబడించటం. లూకాసు వార్తలో ప్రభు వారు ఒక మంచి మాట అంటారు. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం చూద్దామా. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగానే. అంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలా వద్దా అని దేవుడు నిర్ణయించడానికి ఈ లోకంలో నిన్ను పరీక్షిస్తున్నారు. మీకు అర్థమైందా? మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? పరీక్షిస్తున్నాడు, టెస్ట్ పెట్టాడు ఆయన. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఆ పరీక్షలోనే ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటాం, ఈ పరీక్షే చాలా అద్భుతం అండి, ఇక్కడే సుఖపడాలండి అనుకుంటుంటాం. ఎక్కడేం సుఖపడతాం? పరీక్షలోనే టైం అయిపోగానే బెల్ల కొట్టుకొని పేపర్ ఇచ్చి వెళ్ళిపోవాలి. ఈ సమయంలో గబగబ ఏదైనా రాయాలి పాస్ అవ్వాలంటే, అంతేనా? చాలామంది పరీక్ష పేపర్ రాసే విధానం చాలా బాగుంటుందండి. లాస్ట్ అరగంట రాద్దామని బాగా అడంకుడంకు చూస్తుంటాం. అరగంట అయిన తర్వాత కంగారు అయిపోతుంటారు ఇంకెళ్ళు, ఏ పేపర్ ఎక్కడుందో, ఏంటో, ఏమి రాసాడో, ఏమి రాయాలో ఇంకేం తెలీదు. అప్పుడు వస్తారు, పేపర్ కట్టించేయమ్మా అంటాడు, కంగారు అయిపోతుంటాడు. జాగ్రత్త మనకు ఉండాలి. దేవుడు చెబుతున్నారు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు, ఆయన సంతోషంలో పాలు పుచ్చుకుంటావు. అంటే ఈ లోకంలో నీ బ్రతుకు ఉరికినైనా ఇవ్వలేదు, నువ్వు ఆయన సేవించడానికి ఇచ్చాడు ఆయన. ఆయన సేవించడానికి ఇచ్చాడు ఆయన. నువ్వు ఆయన సేవించగా
నిన్ను ఆయనతో ఉంచుకోవడానికి, నీవు ఆయన సేవించగా తండ్రి చేత నిన్ను గణపరచనివ్వడానికి ప్రభు నీకు ఈ లోకంలో ఈ జీవితాన్ని ఇచ్చారన్నమాట. మీరు ఎన్ని కష్టాలతో ఉన్నారో, ఎన్ని బాధలతో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడే విషయం ఏంటంటే మొదట ఆయన సేవించి అంతే, మొదట ఆయన సేవించి అంతే. సారపెత్త విధవరాలు తినడానికి ఒక అప్పం ఉందట పాపం ఇంట్లో, పిండి కొంచెమే ఉందట. ఇప్పుడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, పుల్లలు లేవు, ఏరుకోవడానికి వచ్చింది. ఏరుకోవడానికి వచ్చి వెనక తిరిగి వెళ్ళిపోతుంటే ఈయన చూసేటప్పుడు ఎవరు, ఏలియా గారు చూసి ఏమంటాడు, అమ్మా కొంచెం మంచి నీళ్ళు ఇద్దు అన్నాడు. మంచి నీళ్ళదే కదా పోయిందా ఉంది అని వెళుతున్నప్పుడు మళ్ళీ అంటాడు కదా, అమ్మ కొంచెం అప్పం ఉంటే పెడదు, అప్పం అసలే కరువు, తినడానికి ఏమీ లేదు, ఇవి ఇక దాగలేక. ఎందుకంటే ఏం చెప్పాలి కదండి, మరి విషయం చెప్పాలి. చూస్తుంటే కొంచెం గొంగలి గింగలు కప్పుకుని కొంచెం అడావుడుకున్నాడు, అబద్ధవాడితే కుదరదు. బాబు నీకు విషయం దాగనక్కర్లేదు, ఇదిగో పుల్లలు ఏరుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, నాకు కొడుకు ఒకడు ఉన్నాడు, ఏదో ఒక అప్పం చేసుకుని తలకోస్తే తినిద్దరు చచ్చిపోదాం అనుకుంటున్నాం బాబు, మాకు ఇంకెవరు పెట్టేవాళ్ళు లేరు ఈ దేశంలో, మరి ఏమంటావు, మంచి నీళ్ళు ఒకటి చాలంటావా అంటే మళ్ళీ దాంట్లోనే కొంచెం అప్పం పట్టరామంటున్నాడు. మళ్ళా మీకు కోపం వచ్చేదండి, మీ ఇంటికి వచ్చినాడు అలాంటిని, అసలే మా పరిస్థితులు బాగుంది, మా మీదకి వచ్చి పడ్డాడు ఏంటండి పాస్టర్ గారు. వెళ్ళింది ఈ మొహమాటం లేని మనిషికి ముందు అప్పం చేయాలి కదా, మరి చిన్న అప్పం చేసింది ముందు ఆయనకే పెట్టింది, ఆయన విరిచి నోట్లో పెట్టుకున్నాడు పిండి వచ్చింది, ఆయన తింటున్నాడు నూనె వచ్చింది, ఇంక ఎన్ని అప్పాలు వేసినా తరగట్లేదు. 3.5 సంవత్సరాల పాటు ఆ తొట్టులో పిండి అయిపోలేదు, ఆ బుడ్డులో నూనె తరిగిపోలేదట. ఏం సాక్ష్యం అండి అది, ఈయన చేసింది ఏంటో తెలుసా పని, ప్రభువును సేవించింది. మనం తెలుసుకోవాల్సిన విషయం అది అంతే. నువ్వు దేవుని పట్ల ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉంటావో అలాంటి ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నీ నమ్మకం ఎలా ఉంది, నమ్మకత్వంలో తప్పిపోకూడదు. యేసుక్రీశ్వర దగ్గరికి చాంద్రరోగి దెయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చాడు ఒక ఆయన. శిష్యులు ముందు ప్రయత్నించారు కానీ అవ్వలేదు. తర్వాత యేసుక్రీశ్వర దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి, బాబు నా కొడుకు పరిస్థితి ఎలా ఉందండి, అగ్నిలో పడిపోతున్నాడండి బాబు, నీళ్ళలో పడిపోతున్నాడు, మీరు తీయకపోతే చచ్చిపోతాడండి, వాడికి వాడే గాయపరి చేసుకుంటూ నుగర్లు కక్కేస్తున్నాడు, దొళ్ళేస్తున్నాడండి, ఇదండి పరిస్థితి, బాగు చేయండి బాబాయ్ అని వచ్చాడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను బాగు చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు నేను చెయ్యాలంటే నీ నమ్మకంతో పని ఉందన్నమాట, నమ్మకమైన వాడు అయిపోవాలి నువ్వు. పాయింట్ అర్థం చేసుకోండి, నువ్వు నమ్మకమైన వాడు అయిపోవాలి, అప్పుడు కార్యం జరుగుతుంది. ఈయనకి భయం వేసింది, ఓహో నేను నమ్మితేనే తప్ప ఈ కార్యం జరగదు కదా అని ఆలోచించి, అయ్యా నమ్ముతున్నానయ్యా కానీ కొంచెం నాకు అనుమానం ఎక్కువ బాబు, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయి ప్రభు అని అడిగేటండి. ఆ మాట ఆయనకి నచ్చింది. అంటే ఇప్పుడు కార్యం ఈయనే చేయాలి, ఆ కార్యానికి అవసరమైన నమ్మకం కూడా ఈయన ఇవ్వాలన్నమాట. నీకు శక్తి లేని నాడు దేవుని మీద ఆధారపడు, దేవుడు నీకు శక్తినిస్తాడు. అంటే పౌలు గారు అదే కదన్న, ప్రభువా పరిచర్య బాగానే జరుగుతుంది ప్రభువా, ఏం డోకాలేదు ప్రభువా, కానీ చిన్న సమస్య ఒకటి ఉంది ప్రభువా, బాధపడుతున్నాను ప్రభా, ఈ ముళ్ళుతోటి కొంచెం తీసే ప్రభా అన్నాడు. ముళ్ళు తీయక్కర్లేదు, ఏమి తీయక్కర్లేదు, నీకు కావాల్సిన శక్తి నేను ఇస్తాను అన్నాడు. బాధే ఉందండి, బాధ ఉంది చెప్పండి. దేవుని నమ్మడం అంటే అదే ప్రేమని వలన ఆయన మనల్ని విడివడు, మనకేం అవసరమో ఇస్తాడు, మనం దేనికి అవసరమో దాన్ని మన ద్వారా జరిగిస్తాడు. మనకేం అవసరమో ఇస్తాడు, ఇంకే అవసరం ఉందో మన ద్వారా దాన్ని తీరుస్తాడు ఆయన. మనకిచ్చేది ఆయన, మన ద్వారా జరిగించేది ఆయనే, మన నిమిత్త మాత్రులం అంతే. 5 తలాంతులు తీసుకున్నవాడు మరో 5 తలాంతులు సంపాదించాలంటే కృప ఉండాలి, అతని శక్తితో యుక్తితో చేయలేడు పని. నమ్మకత్వం అన్నాడు, అందుకే ఆ పదాన్ని చూడండి ఎలా ఉందో అద్భుతం. మరి ఒకటి తీసుకున్నాడు నమ్మకం లేదు, ప్రభువే జరిగిస్తాడన్న నమ్మకం లేదు, వాడి బలాన్ని వాడి బుద్ధిని వాడే నమ్ముకుంటున్నాడు ప్రేమిన వరణ. దేవుని సేవించడం నేర్చుకోండి, దేవుడు మీకు తోడే ఉంటాడు.
ఒక మాట చెప్తాను చూడండి, దేవుని సేవిస్తేనట యేసుక్రీస్తు మనం సేవిస్తేనట ఆయన ఎక్కడ ఉంటాడో నేను ఇంకోలా కూడా చెప్తాను. ఇది నేను దేవుని సేవించాననుకోండి నేను ఎక్కడుంటానో మరి ఎవరు చెప్పరే? ఆయన ఎక్కడుంటాడు నేను అక్కడ ఉంటున్నానంటే నేను ఎక్కడుంటాడో అక్కడ ఉంటాడనే కదా ఆయన కదా. నేను దేవుని సేవిస్తున్నాను నేను ఎక్కడ ఉన్నాను, ఆయన ఎక్కడుంటాడు ఇప్పుడు? ఎక్కడే ఉంటాడు. నేను దేవుని సేవిస్తున్నాను ఆయన ఎక్కడున్నాడో నేను అక్కడే ఉంటాను. నేనున్న చోట ఆయన ఉంటాడు, ఆయన ఉన్న చోట నేను ఉంటాను. ఎంత బాగుందండి ఇది దేవుని సేవించడం అంటే. నెబుకద్నెజరు రాజుగారికి చాలా కోపం వచ్చేసింది షడ్రకు మేషకు అభ్యర్థనగోలు మీద, చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అందరూ నమస్కారం పెట్టారండి, 90 అడుగుల ఎత్తు బంగారు విగ్రహం అండి బాబు, 9 అడుగుల వెడల్పు, 90 అడుగుల ఎత్తు మాటలండి బంగారు విగ్రహం అంటే. మన ప్రధాని వారు ఇనుముతో చేసేటట్ట, దానికి ఆశ్చర్యపోతున్నాం. మన దేశ గణతంత్రం మనం అప్పుడే. నెబుకద్నెజరు దూరాయన మైదానంలో 90 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో ఏం చేశాడు తెలుసా? గొప్ప ప్రతిమ చేయించాడు. ఇప్పుడు దానికి అందరూ మ్రొక్కాలి, అందరం మ్రొక్కుతున్నారు, ఈ ముగ్గురు మొక్కట్లేదు. కేసు టేకప్ చేసిన తర్వాత దొరికేశారు వెళ్ళు, మొత్తానికి ముగ్గురు మొక్కట్లేదని అర్థమైపోయింది. ఏంటి షడ్రక మేషకి అభ్యర్థనకు మీరంటే నాకు కొంచెం అభిమానం, మరలా వాయిస్తాను మీకోసం, మరలా సంగీతం అంతా మరలానట్ట. మరలంటే ఎంత ఖర్చు అయిపోతుంది? పర్వాలేదు ఇప్పుడు మొక్కనే నా ఎదురుగుండా, మీ మీద నందేశ్వరుడు సిగ్గుపడతారు అన్నాడు. అప్పుడు మనం అనుకోండి రాజుగారికి మనం అంటే ఎంత ప్రేమ, ఇంత అలాగడిగిన తర్వాత కూడా వెళ్ళకపోతే బాగోదు, మొక్కకపోతే బాగోదు, తినకపోతే బాధపడతారండి. అబ్బా మీ నీతి మీదే, మీరు అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ప్రభువుని సేవించడం మానేస్తారు మీరు. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఆ విషయంలో ముందుకు సాగరే. మిమ్మల్ని బట్టి తన ఉనికిని సమాజానికి చూపించుకోవాలని ఆశపడుతుంటాడు ఆయన, ఆశపడుతుంటాడు ఆయన. ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నాడు ఆయన, మరేమంటారు? మ్రొక్కమన్నారు. పైగా భారీ డైలాగ్, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఈ బొమ్మకు మ్రొక్కమంటున్నారు. అగ్నిగుండం 7 అంతలు అయింది, అందులో పాడేస్తే ఎవరు రక్షించారు? ఎందుకు ఎందుకు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినా మేము మట్టుకు దానికి మ్రొక్కమన్నారు. అది సేవించటం అంటే. ఇప్పుడు సేవించేవారు ఎక్కడుంటారు? ఆయన ఎక్కడుంటాడో అక్కడుంటారు. సేవించేవారు ఎక్కడుంటారో? ఆయన వీళ్ళు ఎక్కడ పడ్డారు ఇప్పుడు? అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? అంతే, ఈజీ. మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఆయన ఎక్కడుంటారో మనం అక్కడుంటాం, మనం ఎక్కడుంటామో ఆయన అక్కడుంటారు. అగ్నిగుండంలో ఆయన ఉన్నాడు. అయిపోయింది. దానియేలు గారు రాజుగారి దగ్గర చెప్పుకోవట్లేదు బాధలు అని. నేను మనకి ఎవరైనా ఒక మనిషి దగ్గర దొరికి ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏమైనా కష్టాలు ఉన్నాయంటే అది తీర్చడు, ఏం చేయడు, ఎన్ని చెప్పి ఏడు చేస్తామండి, అలా కదండి ఎన్ని కష్టాలు తెలియదండి అంటుంటాం. ఇప్పుడు దానియేలు గారికి రాజుగారి దగ్గర చెప్పుకునే అవకాశం వచ్చిందట, నీకు ఏమైనా బాధలు బంధులు ఉంటారండి నా దగ్గర చెప్పుకొని నేను తీరుస్తానంటున్నాడు ఆయన. దానియేలు గారు చెప్పట్లేదు, ఆ చెప్పట్లేదు అసలు. మరి ఏం చెప్ ఎవరికి చెప్తున్నాడంటే, ఇంట్లోకి వెళ్ళి కిటికీలు తీసి ఎరుశలం వైపు తీసి చేతులు పైకెత్తి రోజుకు మమ్మారు ప్రార్థన చేసుకున్నాడు. అంటే ఏ బాధలు ఉన్నా సరే చిన్నప్పటి నుంచి ఎవరికి చెప్పుకుంటాడనమాట. దేవుడు చెప్పుకున్నాడు, ఇంకెవరికి చెప్పుకోకర్లేదు, సమస్తాన్ని ఆయనే సమకూర్చి జరిగిస్తారు. ఈ కేసు కూడా ఫైల్ అయిపోయింది. దానియేలు గారు రాజు దగ్గర చెప్పుకోవట్లేదు, 4 రోజులే, తర్వాత మళ్ళీ ప్రార్థన చేసేసుకోవచ్చు మనం. ఎన్ని రోజులమ్మా రాజుగారు చెప్పుకోవాల్సింది? ఎన్ని రోజులు? 4 రోజులే. మన బాధలు ఏమైనా ఉంటే ఒక 4 రోజులు రాజుగారు చెప్పుకోవచ్చు, తర్వాత 1వ తారీఖు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు చెప్పి చేసుకోవచ్చు ప్రార్థనలు? మనం ఈ అవకాశం మనకి ఇచ్చారనుకోండి మనం ఏమంటాం చెప్పండి? 4 నెలలేనంట, తర్వాత మళ్ళీ మామూలునంట, మనం ప్రార్థనలు చేసుకోవచ్చు అంట. ఓన్లీ వాళ్ళ మాట కూడా వినాలి కదా మనం. అబ్బా ఎన్ని తెలివితేటలు. రాజుగారు మరి అడిగారు కదా, మరి వినాలి కదా మనం మాట. మరి పోలే ఆయన దగ్గర చెప్పుకుంటే నష్టం ఏంటట?
మనకి ఎన్ని తెలివితేటలు వచ్చేస్తాయో ఎన్నో ఆలోచనలో. దానియేల్ గారికి రాలేదు ఏంటండి ఐడియా? దేవుని దగ్గరే చెప్పుకుంటున్నాడట, దొరికేశాడు, పట్టుకున్నారు, సింహాల బోల్లో పడేశారు. ఆ రాత్రి రాజుగారు నిద్ర పట్టట్లేదు. తెల్లవారులేసి వచ్చి ఏమంటాడు తెలుసా? జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, సేవిస్తే ఎక్కడుంటారు? అంతే అంటే దానియేలు గారు సింహాల బోన్లో పడ్డప్పటికైనా అక్కడ ఉన్నారా లేరా? ఉన్నారు. మీ బ్రతుకులో మీరు నమ్మకత్వాన్ని కలిగి ఉంటే దేవుడు మీతో ఉంటారు, నమ్ముతున్నారా? మీ బ్రతుకులో దేవుని పట్ల నమ్మకత్వం, దేవునికి ఏ విషయంలో కూడా అవమానం కలగకూడదు మన జీవితాల్లో. మనం నష్టపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, అంతే. వాళ్ళు అదే కదా అనుకున్నారు, మేము చనిపోయినా పర్వాలేదు, మా దేవుణ్ణి అగౌరవపరచం, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతామన్నారు. మేము చనిపోయినా పర్వాలేదు, నేను సింహాల బోన్లోకి వెళ్ళిపోతాను, నా దేవుని అగౌరవపరచను, ఆయన సేవించేవాడిని నేను. కాబట్టి సేవకుడు అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతుంటాడు ఆయన. అంటే పరిచర్య చేసేవాడని కాదు ఇప్పుడు అర్థం, ఆయన మాట చొప్పున జీవించేవాడు, ఆయనను వెంబడించేవాడు అని అర్థం. యోబు గారి గురించి సాతాన్ దగ్గర దేవుడు ఏమంటారో తెలుసా? నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? ఎవరట యోబు? ఊజి దేశంలో ఒకడు ఉన్నాడు, నీకేమైనా తెలుసా అని అడిగాడా? నా సేవకుడు, చూసారా, ఆయనని సేవించేవారంటే ఆయనకి ఎంత ఇష్టమండి. నా అంటాడు ఆయన. అలా అన్నాడు గనక షడ్రక మేషక భద్రగోలతో పాటు ఉన్నాడు, అలా అన్నాడు గనక సింహాల బోలులో దానియులతో పాటు ఉన్నాడు. సేవించేవారు ఎవరైనా ఉంటే మనలో మనతో పాటు ఆయన ఉంటారంతే. వాక్యం చెబుతుంది సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉందని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. మనిషి కాదు, మాటిచ్చే అబద్ధమాడి తప్పిపోవడానికి దేవుడు అన్నారంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు. ఆయన నీతో ఉన్నారన్న సంగతి నీ పట్ల జరుగుతున్న కార్యాలే చెబుతుంటాయి నీకు. అవును, నాతో ఆయన ఉన్నారు, ఎందుకంటే నేను ఆయన సేవించుచున్నాను, నేను ఆయన సేవించుచున్నాను, ఆయనను వెంబడిస్తున్నాను నేను. ఎంత ధైర్యం గొలిపే మాట ప్రియమైన వారు. ఎలాగండి ఆయన నాతో ఉంటారు? ఆయన సేవిస్తే ఉంటారు, నేను గనపరుస్తారు. శత్రుక మేషక భద్రుగులను గనపరచలేదా? దానియేలు గారిని గనపరచలేదా? గనపరుస్తారు. ఏమంటే యోసేఫ్ని బంధించి చెరసల్లో పడేశారు కదండి. దేవుని సేవించేవాడు ఎక్కడున్నాడు? చెరసాల్లో. ఆయనతో పాటు ఎవరుంటారు? దేవుడు ఉంటారు. కానీ ఉండి ఏం చేశాడంటే ఆ పక్క వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు ఆయన. ఈయనకి నిద్ర ఇచ్చాడు, వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు. ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంటుంది. కష్టం అందే, కానీ మనకంటే ఎక్కువ కంగారు అయిపోతున్న వాళ్ళు ఉంటుంటారు. ఓహో, నాతో మాట్లాడటం మనిషి మీతో మాట్లాడానమాట దేవుడు నా కోసం అనుకోవటమే, అంతే అంతేనండి. తెల్లారు లేచి మా కళ్ళు వచ్చినాయి, ఏమర్థం కావట్లేదు అంటున్నారు. నేను ఉన్నాను కదా, నేను చెప్తాను, కంగారు పడతాను. ఇప్పుడు సరే, అదే చెరసాలి నిండిపోయాడు, కలభావం చెప్పి కొంచెం ఉద్యోగంలోకి వెళ్ళాడు, మరిచిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? అరే బాబు, ఒకసారి ఉండు, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి వస్తానంటాడు ఆ రాత్రి. ఆయన కలిచాడు అక్కడ, తెల్లారి ఈయన వెళ్ళాడు అప్పుడు అక్కడికి. చూసారు దేవుని కాపుదల. ఎందుకంటే యోసేపు ఏమన్నాడు తెలుసా? దేవుని ఎదుట అంటున్నాడంటే నేను ఎక్కడుంటాను అక్కడ ఉంటాడు అంతే నాకు తెలుసా విషయం. పొత్తిఫరా భార్య ఏమన్నా తెలుసా? దేవుని ఎదుట ఎలా చేయగలిగి పని అంటున్నాడంటే నేను ఎక్కడుంటానో ఆయన అక్కడ ఉంటారు, ఉంటారు. కొన్ని కొన్నిసార్లు ఎవరితోనో మాట్లాడారంటే ఈ మాట మాట్లాడడం అవసరం అనిపిస్తుంటుంది ప్రియమైన వాళ్ళు. మాట్లాడడం అవసరమా? ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కదా. ఇలా ఉండడం అవసరమా? ఆయన చూస్తున్నాడు కదా. ఈ ఆలోచనలు వచ్చేస్తుంటాయి మనకి. సేవించటం చాలా గొప్ప విషయం ప్రియమైనవారు, చాలా గొప్ప ధన్యత అది. ఏమండి, అంత వాగ్దానం ఇంకెవరికి ఉంది చెప్పండి? నేనున్న చోట నువ్వు ఉంటావు, నీవున్న చోట నేను ఉంటాను, నన్ను సేవిస్తే పరలోకమందున తండ్రి నిన్ను కనపరుస్తారు, మనుషులు గారు తండ్రి నిన్ను కనపరుస్తారు. ఎంత గొప్ప మాట ప్రేమిన వారు.
మనుషుల మెప్పు కోసం తహతహలాడిపోతుంటాం మనం, వాళ్ళకి కనబడే విధంగా ఏదైనా చేద్దాం అనుకుంటాం మనం. దేవుడు చూస్తున్నారు, ఆయన మనల్ని హెచ్చిస్తానంటున్నారు. ఆయన మన తండ్రి, నువ్వు క్రీస్తుని సేవించంతే నీ బ్రతుకులు ఇంకేమక్కర్లేదు. మీకు తెలియను కదా నీ సందర్భాలని తెలుసు. భోజనానికి పిలిచింది ఒకడు, సీమోను గారు. కాళ్ళు కడిగింది ఒకరు, ఎవరు? పాపాత్పురాలు. ఎవరికి ఎక్కువ లాభం వచ్చింది? అన్నీ సిద్ధం చేసి భోజనం పెట్టినోడికి ఏం దక్కలేదు. పాపాత్మరాలు పరుగు పరుగు నుంచి కన్నీళ్ళతో కాళ్ళు కడిగి తల వెంట్రలతో తుడిచి అత్తరు రాసి పాదాలు ముద్దు పెట్టుకుంటుంది అంతే. క్షమించబడిపోయావు వెళ్ళి. నువ్వు సేవించావు నన్ను, సేవిస్తే నీ జీవితం మారిపోద్ది. ప్రభువును సేవించిన వారి జీవితాలు మారిపోతాయి. ప్రభువును సేవించిన వారి జీవితాలు తప్పకుండా మారిపోతాయి. నువ్వు ఏ విషయంలోనూ వెనక్కి తిరిగిపోతున్నావు, అది దేవుడు చెబుతుంటా. ఏ విషయంలో వెనక్కి తిరిగిపోతున్నావో, నీ బ్రతుకులో నువ్వు దేవునికి చెందిన దానమని ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నావు నువ్వు. అందుకే ఆయన నీతో ఉండలేకపోతున్నారు, అందుకే నిన్ను ఆయనతో ఉంచుకోలేకపోతున్నారు, అందుకే దేవుడిని గణపరచలేకపోతున్నాడు. ప్రాణానికి తెగించి సమస్యలు ఎన్నైనా, పరిస్థితులు ఎలా మారుతున్నా, నేను ప్రభువును సేవించడానికే ప్రభు నన్ను ఏర్పరచుకున్నారన్న విషయాన్ని గమనించి నువ్వు సేవించగలిగితే నీ బ్రతుకు మారుతుందని బైబుల్ చెబుతుంది. సాక్షాత్తు ప్రభువే సెలవిస్తున్నారు, ఖచ్చితంగా మారుతుందంతే, మారుతుందంతే. ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఇంకే విషయంలో మనం సేవించలేకపోతున్నాం ఆలోచించండి. ఏ విషయంలో నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం ఆలోచించండి. నమ్మకం కలిగి జీవించండి. దేవుడు మనతో ఉంటారని వాగ్దానం చేశారు ఆయన, జరుగుతుందంతే. ఒంటిగా మనం బ్రతకలేం. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు లే అనుకుని లోకంలో మనం బ్రతకలేం, భక్తి చేయలేం. మనతో ఆయన ఉన్నారు, ఎల్లప్పుడూ ఆయనతో మనల్ని ఉంచుకుంటున్నారు అన్నట్టయితేనే బ్రతకగలం దేవుళ్ళో ప్రేమైన వాళ్ళారా. లేకపోతే మనం బ్రతకలేం, తప్పిపోతాం. అపోస్తలుడైన పౌలు గారు దేవుని సేవించేవాడు, ఆయన దేవుని సేవించేవాడు. రోమా పట్టణానికి ప్రయాణం అయిపోయాడు. వాడలో 276 మంది, అంటే ఈయనతో పాటు 275 మంది ఉన్నారు. వాడ బయలుదేరిపోయింది, తుఫాన్లో చిక్కుకుంది, వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. అందరూ ప్రాణభయంతో తిండి తినడం మానేశారు, విలువైన వస్తువులన్నీ సముద్రంలో పడేస్తున్నారు. అలాంటప్పుడు ఈయన ఒక్కడే ధైర్యంగా అన్న మాట ఏంటి తెలుసా? చూడండి అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం. ఇరవై మూడో వచనం, నేనెవరిని వాడను, ఎవరిని సేవించుచున్నాను? ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడని నాతో ఏం మాట అండి. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని. నేను దేవుని నమ్ముచున్నాను, నేను దేవుని నమ్ముచున్నాను, నేను ఆయన సేవించేవాణ్ణి. ఆయన నాతో మాట్లాడారు, నాతో మాట్లాడారు. నేను ఆయన సేవించేవాణ్ణి, ఆయన చిత్తాన్ని జరిగించేవాణ్ణి. మీరు 275 మంది ఉన్నారు, మీ అందరినీ నాకు ఇచ్చాడట ఆయన, మీకేం భయం లేదు. నాతో ఆయన ఉంటారు, నాతో మీరు ఉన్నారు, నాతో ఆయన ఉన్నారు, నాతో మీరున్నారు, మీకే భయం లేదు. ప్రమాదంలో దేవుడు ఆదుకుంటున్నారు. ఏ పరిస్థితి వచ్చినా సరే నిన్ను విడిచిపెట్టాడు ఆయన, ఏ పరిస్థితి వచ్చినా సరే నిన్ను విడిచిపెట్టాడు. భయపడకు, నేనున్నానని నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్నాను ఆయన. దేనికి భయం? దేవుణ్ణి నమ్మిన వారిలాగా దేవుణ్ణి నమ్మిన వారు కూడా ఉండకూడదు. ప్రేమిన వారు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? ఆయన యొద్దకు వచ్చే వారికి ఫలము దయచేవాడని నమ్ముతున్నారా? మరి నమ్మకం
మన జీవితంలో కనబడాలో వద్దా? ఆయన సేవించాలి. సేవించటం అంటే మీ క్రియల్లో, దేవుడు మీకు అప్పగించిన బాధ్యతల్లో దేవునికి మహిమ చేకూరే విధంగా ఉండాలి. దేవునికి మహిమ చేకూరే విధంగా ఉండాలి. అది ఘనత ఆయనకి, అది మహిమ ఆయనకి. మన జీవితాలు మనం ఆలోచించుకుంటూ దేవుని కొంత సమయం కేటాయించడం తప్పది. పరిస్థితి ఏదైనా సరే దేవునికి మహిమ చేకూరే విధంగా మనం జీవించాలి. ఆ విధంగా ఆయన సేవించాలి. అది ప్రభువును సేవించటం అంటే. ఎప్పుడు సేవించాలి? అన్ని పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కాదు. ఏ పరిస్థితులైనా నీవు ఆయనకి సేవకుడివే, అంతేనండి. చచ్చి కట్టుకోవాలనుకుంటున్నాం మనం కట్టుకోవాలనుకుంటున్న కొద్దీ వెనక్కి వెళ్తుంది. ఆయన మన పిచ్చి కానీ చర్చి కట్టకపోతే మీరు సంఘం కాకపోతారా అని సేవకుని కాకపోతానా చెప్పండి? చర్చి కట్టుకున్నంత మాత్రాన సేవ మానేసి మనం అందులో కూర్చున్నంత మాత్రాన ఆయనకి ఇష్టమైన వరం అయిపోతామా? సేవకుడు ఎక్కడున్నా సేవకుడే. ఆయన పిల్లలు మీరు ఎక్కడున్నా ఆయన పిల్లలే. కాకపోతే చర్చ ఎందుకంటే ఇంకో అనేక ఆత్మలను సంపాదించడానికి. ఆయన చిత్తం, ఆయన చిత్తమైనప్పుడు సమస్తము సమకూడి జరుగుతాయి, అంతే. దేని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో నమ్మకంగా అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలంతే. నమ్మకత్వాన్ని కలిగి మన బ్రతుకులో జీవిస్తే హెచ్చించేవాడు ఆయన ఉన్నాడు కదండి. మనకెందుకండి మనకేం బాధ చెప్పండి? మృతుకి ఏమైనా బాధపడాలా? ఎలాగో అర్థం కావట్లేదు, నాకేం నిద్ర పట్టట్లేదండి, రేపు ఎవడైనా చంపేస్తాడేమో ఏమైనా అనుకున్నాడా? మరి చంపేయడానికి ప్లాన్ జరుగుతుంది. ఈ నిద్రపోయాడు, నిద్ర పట్టింది వాళ్ళిద్దరికే, అంతే. ఆయన నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఏ పరిస్థితులు అయినా సరే కష్టాల్లో కన్నీళ్ళలో నువ్వు బాగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకే బాధ వచ్చినా సరే నేను బాధ పెట్టడానికి కాదు. సాతాను కనుక నీ జీవితంలో ప్రవేశిస్తున్నాడంటే శోధన ద్వారా నిన్ను ప్రభు నుంచి దూరం చేయాలి, అంతే. అంతకుమించి ఏం పెద్ద ప్లాన్ లేదు అడిగి. నిన్ను ప్రభు నుంచి దూరం చేయాలి, అంతే. అందుకే ఖడ్గమైన, కరువైన, ఉపద్రవమైన ఏదైనా నన్ను ఎడబాపునా ఆయన ప్రేమ నుంచి. అంటే అపవాది నిన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు అమాయకంగా దూరం అయిపోయానుకో వాడు గెలుస్తాడు. ఇంక ఏ శ్రమ వచ్చినా సరే నువ్వు దూరం కావట్లేదు అనుకుంటూ ఓడిపోతాడు. యోబు గారి జీవితం చూడండి. యోబు గారిని ఎలాగైనా సరే దేవునికి దూరం చేయాలి. ఆయనకున్న సంపద అంతా పోయింది. బిడ్డలు చచ్చిపోయారు, బిడ్డలు చచ్చిపోయారు అంటున్నాను నేను. బిడ్డలు ఏమైనామ్మా? దేనికి? దేనికి? దేవునికి దూరం చేయడానికి. దేవునికి దూరం చేయడానికి. భార్య విడిచిపెట్టేసింది దేవునికి దూరం చేయడానికి. శరీరం అంతా రోగాలు, కురుపులో దేవునికి దూరం చేయడానికి. దూరం అయ్యాడా? దూరం అవ్వకపోతే పోయిందానికంటే రెండంతలు మళ్ళీ వచ్చి తీరుతుంది, అంతే. దూరం అవ్వకూడదు. ఏ పరిస్థితి దూరం అవ్వకూడదు. మనకి ఏమీ కాదు, ఫోన్ వచ్చి వినపట్టలేదు సరిగ్గా, అంతే. చర్చలో కదా మరి వినపడదు ఇక్కడ. అప్పుడు కిందకి దిగిపోయి ఏంటి సంగతులు, ఏంటి ఇవన్నీ మాట్లాడుకుని అప్పుడు వస్తాం మనం. మనకు ఫోన్ కాల్ వస్తే చాలు అనమాట, దూరం అయిపోతాం మనం. పెద్ద ఏం అక్కర్లేదు మనకి, శోధన అక్కర్లేదు. సిగ్నల్ లేకపోతే చాలు వెళ్ళిపోతాం. నువ్వు ఎక్కడున్నావు, ఎలా దూరం అవుతున్నావు, నిన్ను ఎలా దూరం చేస్తున్నాడు, నిన్ను ఎలా దూరం చేస్తున్నాడు వాడు, నీ కొరకు పొంచి చూస్తున్నాడు. నేను దేవుని దూరం చేయటమే, వాడు పెద్దగా ఆశలు లేవండి వాడికి. దూరం అయితే చాలు, అంతే. నీ జీవితం అయిపోయినట్టే, అంతే కదండి. బాగా ఆలోచించండి. నువ్వు కష్టాల్లో కన్నీళ్ళలో ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనలోనే ఉన్నావంటే తప్పక దేవుడిని హెచ్చిస్తారు. విడిచిపెట్టి రండి అమ్మా. వందనాలు. రండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము పౌలు గారు చెప్తున్న సాక్ష్యం చూడండి.
పంతొమ్మిదో వచనం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభును సేవించుచుంటినో మీకే తెలియను. ఏమండి, ఏంటండి ఆ మాట చూడండి, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినవి, వారి కుట్రల వల్ల నాకు ఏమొచ్చినాయి, శోధనలు వచ్చినవి, తర్వాత కన్నీళ్లు విడుస్తున్నాను బాధపడుతున్నాను కానీ పూర్ణమైన వినయ భావముతో నేను ప్రభువును సేవిస్తున్నాను, నేను ఆయనకు లోబడిపోయాను, ఇక నేను కాదు ఆయన వాడను, ఆయన పనివాడను, ఆయన దాసుడను, ఆయన దాసుడను, ఇక నా మీద నాకు ఎలాంటి అధికారం లేదు. అందుకే పౌలు అన్న మాట ఏంటో చెప్పమంటారా, ఇకను జీవించేవాడు నేను కాను, నా యందు ప్రభువే, నాతో ప్రభువే అనలేదు ఆయన, నేను ప్రభుతో అంటలేదు ఆయన, నా యందు ప్రభువే అంటే ఎంతగా ఆయనకు దగ్గర అయిపోయాడండి, ఎంతగా ఈయనున్న చోట ఆయన ఉన్నారు, ఆయనకు చేరువైపోయారు. ఏమండి ఇది మన జీవితంలో నెరవేరాలి, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, మన జీవితంలో ఇది నెరవేరితే ఎలాంటి శ్రమ ఇచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి కన్నీరైనా, బాధ అయినా, వేదన అయినా, శోధన అయినా, ఏదైనా ఆయన విడిచిపెట్టం, ఆయన మనతో ఉంటారు, తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తారు, ఆయన సేవించాలి, ఆయన్ని ఆయన ఏం చేయాలి, మనం సేవించాలి ప్రభువుని. అందుకే ప్రభు ఏమంటారు తెలుసా, మీ కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అంటాడు ఆయన. ఆయన మనకేం నేర్తున్నాడు తెలుసా, తను ఎలా సేవించాలో నేర్పడానికి ఆయన ఈ లోకంలో దేవుని సేవించాడు, ఆయనకి ఉన్న పేరే దేవుని సేవకుడు. ఏం పేరమ్మా, దేవుని సేవకుడు. దేవుడు తన సేవకుని పుట్టించి అని రాయించాడు యేసుక్రీస్తు వారు. దేవుడు మనం దేవునికి సేవకులుగా బ్రతకడానికే ఆయన కూడా సేవకుడయ్యారు. మనం ఎలాంటి శ్రమలు అనుభవిస్తామో అలాంటివి ఆయన అనుభవించారు. వీటన్నిటి వెనకాల ఉద్దేశం ఏంటో చెప్పమంటారా, నిన్ను ఎలాగైనా పరలోకం తీసుకెళ్ళాలి, ఎలాగైనా నేను తనతో ఉంచుకోవాలి, ఎలాగైనా నిన్ను ఘనపరచాలి ఈ సమాజం మధ్య, ఎలా, ఒక్కటే ఒక మార్గం, నువ్వు ఆయన సేవించాలి, నువ్వు ఆయన్ని ఆ నమ్మకత్వం నీలో ఉండాలి. ఎందుకు నువ్వు ఆయన సేవించాలో తెలుసా, పరలోకంలో దేవుని యొద్ద దేవదూత ఉన్నది, ఆ దేవదూత గర్వించింది దేవుని సేవించటానికి. ఇప్పుడు దేవుడు ఏమంటారు, నన్ను సేవిస్తేనే పరలోకంలో ఉండాలి, ఎవరైనా సరే నన్ను సేవిస్తేనే. ఇప్పుడు మనం పరలోకంలో ఉండాలంటే ఏం చేయాలి, నువ్వు పనివాడవైనా సరే నన్ను సేవించలేకపోయావు, వీరు నా బిడ్డలై కూడా నన్ను సేవిస్తున్నారు, అది యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు. అది తండ్రిని ఘనపరచటం. సేవకునిగా ఉన్నాం మనం ఈరోజు, పనివారిగా ఉన్నాం ప్రియమైన వారలరా. ఏమండి మనం తప్పిపోయాం పాపం చేసి, తప్పిపోయిన చిన్న కుమారుడు ఏమంటున్నాడు చెప్పండి తండ్రితో, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, ఇక నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుని కాడు కాను, నీ పని పనివారిలో ఒకనిగా నన్ను చేర్చుకో అంటాడట. ఆ మాట అన్నవ్వలేదండి తండ్రి, ఎందుకు తెలుసు, ఆ మనసు వచ్చింది చాలు, ఈ భూమి మీద తండ్రి పట్ల అలాంటి మనసుతో బ్రతికితే చాలు. అందుకే ఆయన మనల్ని ఘనపరుస్తానంటున్నారు, ఆయనతో మనల్ని ఉంచుతానంటున్నారు. ఎందుకంటే భాగ్యం ఏముంది చెప్పండి, ఎందుకంటే ఏం భాగ్యం ఉంది ప్రియమైన వారలారా. ఈ మాట చిన్నదే కానీ మన జీవితానికి చాలా అవసరమైంది. కొంతమంది భక్తి చేస్తారు, తెల్లవారుజాములు వేస్తారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుకుంటారు, అబద్ధాలు ఆడరు, దొంగతనాలు చేయరు, మోసంగా ప్రవర్తించరు, చాలా భక్తిగా ఉంటారు, అదేనా ప్రభుని సేవించటం, అంత మాత్రమే ప్రభుని సేవించటం. అన్ని విషయాల్లో
నీకున్న ప్రతి పరిస్థితిలో, నీ కుటుంబంలో, నువ్వు చేసే పనిలో, నువ్వు ప్రవర్తించే నీ ప్రవర్తనలో, నువ్వు నడిచే ఈ మధ్య సమాజం మధ్యలో, ఏ విషయంలోనే సరే నువ్వు ప్రభువును సేవించేవానిగా, సేవించేదానిగా కనబడాలి. ఆయనకి నెహెమ్య గారిని బెదిరిస్తారండి పాపం గోడ కడుతుంటే. నువ్వు ఒకసారి రా, నీతో మాట్లాడాలి, ఎవరిని అడుగు కడుతున్నావు గోడ అంటారండి. అప్పుడు అయ్యా నెహెమ్య గారు మిమ్మల్ని చంపడానికి చూస్తున్నారు వాళ్ళు, ఓ పని చేయండి, మీరు దేవాలయంలోకి వెళ్ళిపోయి పారిపోయి అక్కడ అక్కడ ఉండండి, తలుపులు వేసేసుకోండి అని చెప్పారు. అప్పుడు నెహెమ్య గారు ఏమన్నారు తెలుసా, ఇంతటి వాణ్ణైనా నేను దాక్కుంటానా అన్నాడు. చూసారా, అది దేవునికి ఘనత. ఎక్కడున్నా సరే నాతోనే ఉండి నన్ను రక్షించగలడు ఆయన. ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు మహానుభావుడు, ఒక చేత్తో గోడ కడుతున్నాడు, అందరిని అలా చేయమంటున్నాడు. దేవుడు మనతో ఉన్నారు, భయం ఏమి లేదు. యుద్ధానికి ఎవరైనా సడన్గా మన మీద పడిపోతే దేవుడు మనకు సహాయం చేస్తారు. ఇదిగో కత్తి, దేవుడే చూసుకుంటారు. దేవుని కృప మనకు తోడే ఉంది. శత్రువులు భయపడ్డారు, మనం పారిపోయిన అవసరం లేదు. ప్రేమిన వాళ్ళ ప్రభువే మనతో ఉన్నారు. మనకి ఇవ్వబడిన చిన్న జీవితంలో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలంతే. నమ్మకం నీలో ఉంటే దేవుడు నిన్ను గొప్ప చేసి తీరుతాడు. నెహెమ్య గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి గురించి ఒక మాట ఉంటుంది. అతడు నమ్మకమైన మనస్సు గలవాడు అని ఉంటుందండి. అంత చిన్న మాట చూడండి, నెహెమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. దేవా, యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రాహామును రప్పించి అబ్రాహామును పేరెట్టాడట. అబ్రహామని పేరు పెట్టినవాడు నీవే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. చూసారా, అతనిలో దేవుడు ఏం చూశారట? నమ్మకమైన మనస్సు చూశారట. నమ్మకమైన మనస్సు, నమ్మకత్వాన్ని చూశారట. అక్కడి నుంచి ఆయన్ని కనాను దేశానికి వచ్చేయమన్నారు. ఆయన రాత్రి మీరు విన్నారు కొంత భాగాన్ని. కనాను దేశంలోకి వచ్చారో లేదో ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. ప్రభు అన్న మాట్లాడారా కరువులో? మాట్లాడలేదు. శ్రమ వచ్చింది, తినడానికి ఏమీ లేదు. ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారు ఈయన భార్యను చూసి నా భార్యను చేసుకుంటాను అంటున్నాడు. ఎవయ్యా ఏమవుతారు నీకంటే చెల్లి అంటున్నాడు ఈయన. భయం వేసి మరి ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడటం లేదు కదా, మరి వెళ్ళి చేసుకుందాం అనుకున్నాడు. ఈయన ఏం చేయలేదు, నమ్మకత్వం కలిగి ఉన్నాడు అంతే. నమ్మకం, నమ్మకం. ఈయనతో మాట్లాడలేదు దేవుడు. ఎవరితో మాట్లాడాడమ్మా? ఎవరితో మాట్లాడాలి? వాళ్ళతో మాట్లాడాడు, ఫరోతో మాట్లాడాడు. ఎవరు అనుకుంటున్నావు? నా సేవకుడు, నన్ను సేవించేవాడు, నా పట్ల నమ్మకత్వాన్ని కలిగిన వాడు, చచ్చిపోతావు జాగ్రత్త, అతని భార్యను అతనికి అప్పగించు, అంత మాత్రమే కాదు అతని కానుకలు ఇయ్యి, అతని చేత ప్రార్థన చేయించుకో. ఇవన్నీ దేవుడే చెప్పాడు. తెల్లారు లేచి గాబరపడిపోతున్నాడు. ఏమయ్యా బాబు, నీ భార్యను తెచ్చిన చెల్లన్నం ఏంటయ్యా నువ్వు? పల్లెకిలో ఆమె తెప్పించేశాడు. ఏమండి, అబ్రహాం గారు ధనవంతుడు అయిపోవడానికి కారణం అదే. కరువుతో వచ్చాడు దేశానికి పాపం. అయ్యా కరువులో ఉన్నాం, కొంచెం భోజనం పెట్టండి అని వెళ్ళేటప్పుడు ఆశీర్వాదంతో వెళ్ళిపోయాడండి. మీకు కష్టాలు వచ్చినా కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టరు, కానీ మీతో మాట్లాడ కూడా పక్కలతో మాట్లాడుతుంటాడు ఆయన. అంతే ఏమండి, ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ని వెళ్ళిపోయేటప్పుడట, ఇస్రాయల్ అట వాళ్ళందరినీ పొరుగువారిని ఇరుగు పొరుగు వారిని అందరినీ అట ఆ చెవులు ముక్కులు అన్నీ అని అడగమన్నాడు ఆయన. ఇస్తారండి ఎవరైనా అంతమందికి ఒకేసారి? ఇచ్చేటట్టుగా మనసు మార్చేవాడు ఆయన ఉన్నప్పుడు ఎందుకెవరు చెప్పండి? ఎందుకెవరు ఇస్తారంతే. ఇచ్చేసిన తర్వాత అనుకుంటారు ఎందుకు ఇచ్చేసాను, అసలు ఎలా ఇచ్చేసాను అనుకుంటారు వాళ్ళు. దేవుడు చెప్పిప్పించారు అంతే. ఫరో
అబ్రహాం గారికి అన్ని ఇచ్చిన తర్వాత ఫరో భయపడుతుంటాడు అబ్రహాం గారికి. ఇచ్చింది ఇతనే, ఎవరమ్మన్నారు మరి? దేవుడు. దేవుడు బీదలను పెంట కుప్పల మీద ఉండి లేవని తదికారులతో కూడా కూర్చుండబెట్టువాడు ఆయనే. చూసారా, ఏమీ లేని అబ్రహాము ధనవంతుని చేసింది ఎవరు? ఫరోను ఉపయోగించుకున్నాడు ఆయన. ఈ ఫరో గారికి భయం పట్టేసుకుంది ఇప్పుడు, అమ్మ బాబోయ్ విస్తరించిపోతున్నాడు, ఈయనతో మనం సంధి చేసుకోవాలి, ఎవ ఈ గుట్ట దాటి నువ్వు రాకు, ఈ గుట్ట దాటి నేను రాను బాబు నా జోలికి రాక అంటున్నాడు. అలా అయిపోతాయి పరిస్థితులు. ఎందుకో తెలుసా, దేవుని సేవించేవాడు ఎవరు? అబ్రహాం దేవుని సేవించేవాడు, నమ్మకమైన వాడు. నువ్వు దేవుని సేవించాలి, నువ్వు క్రీస్తుని సేవించాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. చెడ్డ మాట ఏది నోట రాకూడదు, అనవసరమైన పనుల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేను ఈ పని చేస్తే దేవునికి నీ ఘనత వస్తుందా? దేవునికి ఘనత వస్తుందా? ఆయన సేవకురాలుగా, సేవకునిగా నేను ఉండగలనా? మరియమ్మ గారు ఏముంటుందో తెలుసా, ప్రభు సేవకురాలను ఆయన చిత్తము చొప్పున జరుగునుగా కంటదండి. ఆ పదవులు మీకు ఏమర్థం అవ్వాలి? అప్పటికే మరియమ్మ గారు కన్యకగా ఉండి ప్రభువును దివారాత్రులు సేవించేదిగా ఉంది. అందుకే రక్షకుడైన క్రీస్తు ఆమె గర్భవాసాన్ని వచ్చాడు. ఏదైనా నీ జీవితంలో జరగాలనుకుంటే ముందు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నమ్మకంగా ప్రభువును సేవించు. అంతే, నువ్వు నమ్మకంగా సేవించు. నీ నడత విషయంలో, నీ ప్రవర్తన విషయంలో ప్రభుకి గౌరవం రావాలి. సేవించటం అంటే గౌరవం రావాలి. ఏ విషయమైనా సరే, ఈమె దేవుడు నమ్ముకుందండి అని గుర్తించగలగాలి నిన్ను. పలానా ఆయన దేవుళ్ళో మనిషి అండి అతను. ఎల్లప్పుడూ కూడా మనం ఆయన వారముగా ఈ ప్రజల చేత గుర్తింపబడినప్పుడు దేవుడు మన విషయంలో ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. సాక్ష్యాలు పోగొట్టుకుంటున్నాం ఈరోజు, ఏం సాధిద్దాం నాకు అర్థం కావట్లేదు. సాక్ష్యాలు పోగొట్టుకుంటున్నాం ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒకలా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలా, వీధిలో ఉన్నప్పుడు ఒకలా, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే మరోలా. అబ్బో, నువ్వేం పోగొట్టుకున్నావు తెలుసా? సాక్ష్యం పోగొట్టుకున్నావు, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావు, నీ సేవా జీవితాన్ని పోగొట్టుకున్నావు. ఇంతవరకు దేవుని సేవించావు, దాన్ని పోగొట్టుకున్నావు, దాన్ని నిలబెట్టుకో. గౌరవంగా జీవించు, దేవునికి దగ్గరగా ఉండు. దేవుడు నీకు ఏ తలాంత ఇచ్చారో దాన్ని ఉపయోగించు. దాని ద్వారా దేవుని మహిమపరచు, దేవుడిని విడిచిపెట్టు. చివరిగా ఒక్క మాట చదువుకుందామండి, మరలా యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించి తీరాలంటున్నాడు ప్రభువారు. అది సేవించటం అంటే ఆయనకులా జీవించాలి, ఆయన వెంబడించాలి. మనం కాదు, ఆయన వారం అన్న ఆలోచనతో ఉండాలి. తర్వాత, అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతను కనపరచును. ఒకడు నన్ను సేవించిన ఎడల నేను ఎక్కడ ఉంటాను అక్కడ ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని, తండ్రి చేత ఘనత నొందవలసిన వారు మీరంతా. మనం నమ్ముకుంటే మనల్ని ఎందుకండి తక్కువగా చూస్తుంటారంటే మనం సరిగా నమ్ముకోలేదు కనుక. అంతే, ఏమండి దేవుణ్ణి నమ్ముకున్నానండి, మా ఊళ్ళోనండి అందరునండి నన్ను చాలా బాధ పెట్టేస్తున్నారండి, వింతగా చూస్తున్నారండి, చులకనగా మాట్లాడుతున్నారండి, వీటిని బట్టే మనం కృంగిపోమే. అవన్నీ ఎప్పుడు ఉండేవే, కానీ ఎప్పుడు కృంగిపోతామంటే మనం సరిగ్గా నమ్మకపోతేని. మీలో రెండు వర్గాలు ఉంటారు, ఈ రెండు వర్గాలు నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ఏమైనా తెలుసా, బయట అలా అంటున్నారండి నా గురించి అంటుంటారు. అప్పుడు మీరు కరెక్ట్గా సేవించేవారని కూడా ఆనందంగానే ఉంటాను నేను. అన్నివ్వండి మన మేలికి అంటాను, మీరే సరిగ్గా ఉండరనుకోండి నాకు బాధే. మిమ్మల్ని బయట అలా అంటున్నారంటే దానికి కారణం ఏంటంటే మీలోనూ లోపం ఉంది, దీన్ని సరి చేసుకోవాలి. మనలో ఎటువంటి లోపం ఉండకూడదు, మనం ప్రభువుకు తగిన వారం అయిపోవాలి. అప్పుడు ఏ నిందైనా, ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ కన్నీరైనా, ఏ శోధనైనా తండ్రి మనల్ని గణపరచడానికి ఉపయోగించుకుంటారు, ఎంత బాగుంటుందో తెలుసండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనుషులు త్రొక్కేద్దాం అనుకున్నప్పుడు దేవుడు పైకి లేపుతారు, పైకి లేపుతారు, పైకి లేపుతారు.
మనం ఆయన పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉండాలంటే మనం చేయాల్సిన పని దేవుడే చూసుకుంటారు. ఆయన సేవిద్దాం, ఆయన వెంబడిద్దాం, నమ్మకత్వాన్ని కలిగి జీవిద్దాం, ఆయనతో ఉందాం. మనతో ఆయన ఉంటారు, తండ్రి మనల్ని తప్పక గణపరుస్తారు. అట్టి కృపాభాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.